హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. చేపల కూర ఎలా వండాలో చూద్దాము. చేపలు శుభ్రం చేయించుకొని తీసుకొచ్చామండి. వే 2 కేజీ వరకు ఉన్నాయి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి తర్వాత ఒక అరచక్క నిమ్మకాయ రసం పిండి కొంచెం సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టి మళ్ళీ 2 సార్లు శుభ్రం చేశానండి. ఇక శుభ్రం చేయగా ఇలా ఉన్నాయి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. కూర మట్టి చట్టి, చేపల కూర మట్టి పిడతలో ఉంటే బాగా టేస్ట్గా ఉంటుంది కదండి, అందుకని మట్టి పిడత పెట్టాను. దీనిలో 2 స్పూన్ల ఆయిల్ వేశాను. వేడైనాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, 1 ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయ, 1 చిన్న ముక్కలుగా కట్ చేశానండి. దోరగా వేయించుకున్నాము. అలాగే 3 పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ దోరగా వేగింది కదండి, కలర్ మారించండి. పెద్ద టమాటాని పేస్ట్ చేసుకున్నాను. దీన్ని కూడా వేసుకోవాలి. కొంచెం సేపు ఉడకనిస్తాను, 2 నిమిషాల పాటు. ఆయిల్ సపరేట్ అయింది చూడండి, బాగా ఉడికిపోయింది టమాటాలు. ఇప్పుడు దీనికి కొద్దిగా పసుపు, రెండు స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ మెంతుల పొడి. ఇవన్నీ నేను పొడి చేసి పెట్టుకున్నానండి. మీరు మొత్తం కలిపైనా మిక్సీ వేసుకోవచ్చు. ఇలా కలుపుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నిమిషం పాటు కొద్దిగా సిమ్లో పెట్టి ఒక 50 గ్రాములు చింతపండు, కేజీకి 50 గ్రాములు చింతపండు నానేసి దాని నుంచి శుభ్రంగా పులుసు తీసి పెట్టానండి. దీన్ని ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయినాయి కదా, ఈ పులుసు దీనిలో పోసేసుకున్నాం. పోసుకొని 2 నిమిషాల పాటు ఉడకబెట్టుకుందాం. దీనిలో కొంచెం ఉప్పు వేసుకొని, నేను కళ్ళుప్పు వాడుతున్నానండి. కలుపుకొని ఇలా ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాం మీడియం ఫ్లేమ్ మీద. కారం 1 స్పూన్ వేయాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. 2 నిమిషాల పాటు ఉడకబెట్టుకున్నామండి ఇలా. ఇప్పుడు దీనిలోకి
300 ml వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఉప్పు అన్ని సరిపోనియో ఒకసారి టేస్ట్ చేసుకోండి. ఇలా వాటర్ పోసుకొని ఇందాక మనం వాష్ చేసి పెట్టుకున్న చాపల ముక్కల్ని ఇలా వేసుకోవాలి. ఇలా ముక్కలు మునిగే వరకు పులుసు ఇలా ఉంచేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని 15 నుంచి 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకోండి. మధ్యలో మధ్యలో కూరని కొంచెం ఇలా ఇలా గిన్నెని మధ్యలో కూరని కొంచెం గిన్నెని కొంచెం అలా అలా కొద్ది కదుపుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కొంచెం చల్లుకొని మూత పెట్టేసుకొని ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ముక్క కలర్ చేంజ్ అయిపోయింది చూడండి, చక్కగా ఉడికిపోయింది. పులుసు ఇలా పలుచగా ఉండాలండి, మరీ చిక్కగా ఉంటే బాగోదు. అయిపోయింది కూర ఇలా. మన ఈ రోజు కంటే రేపు బాగా టేస్ట్గా ఉంటుందండి చేపల కూర. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా ఉందో చెప్పండి.